అందరికీ నమస్కారం. నా పేరు ఏ దామోదర్, జూనియర్ లెక్చరర్ ఇన్ ఫిషరీస్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాల్కొండ. ఫిషరీస్ సెకండ్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులకు పేపర్ 1 ఫిష్ ఫార్మ్స్ అండ్ పాండ్ మేనేజ్మెంట్ లోని యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు ఫిష్ ఫార్మ్స్ అండ్ పాండ్ మేనేజ్మెంట్ మొదటి భాగం గురించి ఈరోజు చెబుతున్నాను. ఇంట్రడక్షన్ పరిచయము. డెఫినేషన్ ఆఫ్ ఫిష్ ఫార్మ్. ఫిష్ ఫార్మ్ ఈజ్ ద సైట్ వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాండ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫర్ రీరింగ్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ద సెలెక్టెడ్ స్పీసీస్ ఆన్ సైంటిఫిక్ లైన్ ఈస్ కాల్డ్ ఫిష్ ఫార్మ్. చేపల పెంపక క్షేత్రం అనగా శాస్త్రీయ పద్ధతిలో మేలైన యాజమాన్య పర్యవేక్షణలో వివిధ దశలు కలిగినటువంటి చేపలను అనువైన వివిధ రకాల చెరువుల యొక్క సమూహమును చేపల పెంపక క్షేత్రం అంటారు. డిఫైన్ పాండ్స్. పాండ్స్ ఆర్ వెరీ స్మాల్ అండ్ షాలో ఆఫ్ క్వైట్ స్టాండింగ్ వాటర్ విత్ స్లైట్ వేవ్ యాక్షన్స్ అండ్ మేబీ న్యాచురల్లీ క్రియేటెడ్ ఆర్ మ్యాన్ మేడ్. కుంటలు అనగా కుంటలు సహజ సిద్ధంగా మానవ నిర్మితంతో చిన్నగా ఏటవాలు తలాన్ని కలిగి ఉన్నటువంటి వాటినే కుంటలు అంటారు. నెక్స్ట్ ఫిష్ పాండ్స్. ద పాండ్స్ ఆర్ వెరీ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఫర్ ఫిష్ కల్చర్ పర్పసెస్ ఆర్ డిజైన్ అండ్ మేనేజ్డ్ సైంటిఫికల్లీ దీస్ ఆర్ బెటర్ కాల్డ్ ఫిష్ పాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ పాండ్, రీరింగ్ పాండ్ అండ్ స్టాకింగ్ పాండ్. చేపల పెంపకపు కుంటలు అనగా శాస్త్రీయ పద్ధతిలో మేలైన యాజమాన్య పర్యవేక్షణలో చేపల పెంపకం కొరకు రూపకల్పన చేసి నిర్మాణం చేయబడినటువంటి కుంటలనే చేపల పెంపకపు కుంటలు అంటారు. ఉదాహరణ నర్సరీ కుంటలు, పోషణ కుంటలు, నిల్వ కుంటలు. నెక్స్ట్ కల్చర్ ప్రాక్టీస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. విభిన్న అంశాలను ఆధారంగా చేయబడే పెంపక విధానాలు 7 ఆస్పెక్ట్స్. 7 అంశాలు ఉన్నాయి. 1 కల్చర్ బేస్డ్ ఆన్ ద కైండ్స్ ఆఫ్ వాటర్ హ్యాబిటేట్ ఆఫ్ ద ఆర్గనిజమ్స్. జీవుల యొక్క అలవాట్లకు అనుగుణంగా 3 రకాల జలవనరులలో ఆధారంగా పెంపకం చేయు విధానము. 2 కల్చర్ బేసిస్ ఆన్ ఎకనామిక్ అండ్ కమర్షియల్ కన్సిడరేషన్. ఆర్థికపరమైన, వాణిజ్యపరమైన అంశాలను ఆధారంగా పెంపకం చేపట్టే విధానము. 3 కల్చర్ బేస్డ్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆర్ లిమిట్స్ ఆర్ డెవలప్మెంట్ స్టేజెస్ ఆఫ్ ఫిష్. చేపల యొక్క అభివృద్ధి దశలకు ఆధారంగా పెంపకం చేయు విధానము. 4 కల్చర్ బేస్డ్ ఆన్ టైప్స్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ద కల్చరింగ్ సైట్స్. చేపలు పెంచబడుతున్న జల వనరుల ప్రదేశం ఆధారంగా రూపకల్పన చేసి దాని ఆధారంగా చేపట్టే పెంపక విధానములు. 5 కల్చర్ బేస్డ్ ఆన్ ద నంబర్ సెక్స్ ఆర్ స్పెషల్ అడాప్టివ్ ఫిషెస్. పెంచబడే చేప జాతుల సంఖ్యను అనుసరించి వాటి ఆధారంగా చేపట్టే పెంపక విధానము. 6 ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్, చేపల సమగ్ర చేపల పెంపక విధానము. 7 కల్చర్ ఫిష్ కల్చర్ బేస్డ్ ఆన్ క్లైమేటిక్ కండిషన్స్. వాతావరణ ఆధారంగా చేపట్టే పెంపక విధానము మొదలగునవి ఈ క్రింది విధంగా చెప్పబడుతున్నాయి. 1 కల్చర్ బేస్డ్ ఆన్ ద కైండ్స్ ఆఫ్ వాటర్ హ్యాబిటేట్ ఆఫ్ ద ఆర్గనిజమ్స్. వివిధ రకాల జీవుల అలవాట్లకు అనుగుణంగా 3 రకాలైనటువంటి నీటి వనరులలో పెంపకం చేయు విధానము. ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్ అండ్ మెరైన్ వాటర్. యూజెస్ ఆఫ్ సీవేజ్ వాటర్ ఆల్సో బీన్ ఫౌండ్
ప్రాఫిటేబుల్ ఫర్ ఫిష్ కల్చర్. మంచినీటి వనరులలో, మిశ్రమ నీటి వనరులలో, సముద్రపు నీటి వనరులలో పెంపకం చేసి లాభదాయకమైనటువంటి దిగుబడిని పొందడానికి వీలుంటుంది. నెక్స్ట్ వన్, కల్చర్ బేస్డ్ ఆన్ ద ఎకనామిక్ కమర్షియల్ కన్సిడరేషన్. ఆర్థికపరమైన వాణిజ్యపరమైనటువంటి విధానం ఆధారంగా చేపట్టేటువంటి పెంపక విధానాలు మూడు రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఎక్స్టెన్సివ్ కల్చర్, నెక్స్ట్ వన్ ఇంటెన్సివ్ కల్చర్, థర్డ్ వన్ ఈజ్ సెమీ ఇంటెన్సివ్ కల్చర్. ఫస్ట్ వన్ ఎక్స్టెన్సివ్ కల్చర్. ఇట్ ఈజ్ ఎన్ ఇంప్రూవ్డ్ కల్చర్ సిస్టమ్ ఓవర్ ద కల్టివేబుల్ స్పీసీస్ ఆర్ సెలెక్టెడ్ అండ్ స్టాక్డ్ స్పీసీస్ మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ నేచర్ ఫుడ్ ఆర్గనిజమ్స్ ఫర్టిలైజర్స్ అండ్ సప్లిమెంటరీ ఫీడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ లిమిటెడ్ ఎక్స్టెంట్ ఇన్ ద ప్రాపర్లీ ప్రిపేర్డ్ ఫీల్డ్ ఇస్ కాల్డ్ ఎక్స్టెన్సివ్ కల్చర్. విస్తృత పరిధిలో చేపల పెంపకం అనగా ప్రకృతిలో లభించే సహజ పోషక పదార్థాలను చేపలకు ఆహారంగా ఇచ్చి పెంపకం చేయబడేటువంటి విధానాన్నే విస్తృత పరిధిలో చేపల పెంపకం అంటారు. ఈ పెంపక విధానం ద్వారా అధిక దిగుబడిని సాధించడానికి వీలుంటుంది. నెక్స్ట్ వన్ ఇంటెన్సివ్ కల్చర్. ఇన్ దిస్ కేస్ మ్యాక్సిమం ప్రొడక్షన్ ఈజ్ ఎయిమ్డ్ విత్ మినిమం క్వాలిటీ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ క్వైట్ హై టు హ్యావ్ ఆల్ ద మోడర్న్ టెక్నాలజీ ఫెసిలిటీస్ ఆర్టిఫిషియల్లీ ఫీడ్స్ ఫర్టిలైజర్స్ ఎక్సెట్రా ఇస్ కాల్డ్ ఇంటెన్సివ్ ఫిష్ కల్చర్. సాంద్ర పద్ధతిలో చేపల పెంపకం అనగా తక్కువ జలం లోపల చేపలకు కృత్రిమ ఆహారమును సమకూర్చడం ద్వారా గరిష్ట స్థాయిలో చేపల దిగుబడిని పొందడానికి వీలుంటుంది. ఈ వ్యవస్థ లోపల చేపలకు కృత్రిమ ఆహారాన్ని సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పెంపక విధానాన్ని సాంద్ర పద్ధతిలో చేపల పెంపకం అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ సెమీ ఇంటెన్సివ్ కల్చర్. ఇట్ ఈస్ ప్రోవ్డ్ కల్చర్ సిస్టమ్ ఓవర్ ద ఎక్స్టెన్సివ్ సిస్టమ్ వేర్ ద కల్చరేబుల్ స్పీసీస్ ఆర్ సెలెక్టెడ్ అండ్ స్టాక్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫింగర్లింగ్స్ ఫార్ములేటెడ్ కాంపౌండ్ ఫీడ్స్ యాజ్ అ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఈస్ ప్రోవ్డ్ న్యాచురల్ ఫుడ్ అండ్ నెగ్లెజబుల్ ఇన్ ద కల్చర్ సిస్టమ్ ఇస్ కాల్డ్ సెమీ ఇంటెన్సివ్ కల్చర్. పాక్షిక సాంద్ర పద్ధతిలో చేపల పెంపకం అనగా ఈ పెంపక విధానం లోపల చేపలకు ప్రకృతిలో లభించేటువంటి సహజ పోషక పదార్థాలతో పాటు కృత్రిమంగా తయారు చేసినటువంటి కృత్రిమైన ఆహారాన్ని కూడా చేపలకు అందించేటువంటి విధానాన్ని పాక్షిక సాంద్ర పద్ధతిలో చేపల పెంపకం అంటారు. ఈ పెంపక విధానంలో ఫింగర్లింగ్ చేపలను ఈ విధానంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ కల్చర్ బేస్డ్ ఆన్ ద ఎక్స్టెంట్ లిమిట్స్ డెవలప్మెంట్ స్టేజెస్ ఆఫ్ ఫిష్. చేపల యొక్క అభివృద్ధి దశలను ఆధారంగా పెంపకం చేపట్టే విధానములు రెండు రకాలు. ఫస్ట్ వన్ కంప్లీటింగ్ ఫిష్ ఫార్మింగ్, నెక్స్ట్ వన్ రిస్ట్రిక్టెడ్ ఫిష్ ఫార్మింగ్. కంప్లీటింగ్ ఫిష్ ఫార్మింగ్ ఇన్ ద కైండ్స్ ఆఫ్ ప్రాక్టీస్ ద ఆర్గనిజమ్స్ ఇస్ కల్చర్డ్ రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్ అప్ టు ఫుల్ సైజ్డ్ ఆర్గనిజమ్స్ ఈజ్ మే బి ఇంక్లూడెడ్ ద ఇంటెన్సివ్ టైప్స్ ఆఫ్ కల్చర్ ప్రాక్టీసెస్ కాల్డ్ కంప్లీటింగ్ ఫిష్ ఫార్మ్. సంపూర్ణ చేపల పెంపక విధానం. ఈ పెంపక విధానం లోపల గ్రుడ్డు దశ నుండి మార్కెటింగ్ సైజ్ వరకు అంటే ప్రౌఢ దశ వరకు పూర్తి స్థాయిలో పెంపకం చేయబడుతుంది. ఇటువంటి విధానాన్ని సంపూర్ణ చేపల పెంపకం అంటారు. నెక్స్ట్ వన్ రిస్ట్రిక్టెడ్ ఫిష్ ఫార్మింగ్. దిస్ కైండ్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఎయిమ్డ్ టు ప్రొడ్యూస్ ద సీడ్ ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్ ఓన్లీ ఇన్ స్పెషల్ డిజైన్ సైట్స్ ఆర్ కంటైనర్స్ అండ్ ఆర్టిఫిషియల్లీ ఆర్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ అచీవ్ ద గోల్ ఇస్ కాల్డ్ రిస్ట్రిక్టివ్ ఫిష్ ఫార్మింగ్. పరిమిత చేపల పెంపకం అనగా ఈ పెంపక విధానంలో గ్రుడ్డు దశ లేదా ప్రై దశ లేదా ఫింగర్లింగ్ దశ ఏదొక దశ వరకు మాత్రమే పెంపకం చేసేటువంటి విధానాన్ని పరిమిత చేపల పెంపకం అని అంటారు.
నెక్స్ట్ వన్ కల్చర్ బేస్డ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ద కల్చరింగ్ సైట్స్. పెంపకం చేసేటువంటి ప్రాంతాలకు అనుగుణంగా వివిధ రకాల రూపకల్పన చేసి వాటిని ఆధారంగా చేపట్టే పెంపక విధానము. డిపెండింగ్ ఆన్ ద వాటర్ బాడీస్ యూజ్డ్ టు స్పెషల్ సైట్స్ కల్చర్ మే బి క్లాసిఫైడ్ ఇన్ టు ఫాలోయింగ్ కేటగిరీస్. పెంపక ప్రక్రియ నిర్వహించే జల వనరుల ప్రదేశం ఆధారంగా మత్స్య పరిశ్రమను ఈ క్రింది విధంగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ వన్ పాండ్ కల్చర్, నెక్స్ట్ వన్ కల్చర్ ఇన్ మ్యాడ్ రిజర్వాయర్స్, సి కల్చర్ ఇన్ ప్యాడీ పొక్కాలి రైస్ ఫీల్డ్, డి కల్చర్ ఇన్ బ్యారీ బాసా కల్చర్. ఏ ఫస్ట్ వన్ పాండ్ కల్చర్ ఈజ్ ద కామన్ మెథడ్ ఆఫ్ కల్చర్ ఇన్ natural and artificial or scientific design. Ponds are very small and shallow bodies of quiet standing water with only slight wind actions is known as pond culture. Polanulo pempakam anaga krutrimanga ledha swabhavikanga yerpadetvanti chinna neeti vanarulaku anuvaina pradeshamlo polallanu yerpadu chesi andulo nirantaranga neeru ప్రవేశించే విధంగా అందుబాటులో ఉంచి అందులో చేపలను పెంపకం చేస్తారు. ఇటువంటి కొలన్లను పెంపకపు కొలన్లు అంటారు. సెకండ్ వన్ కల్చర్ ఇన్ మ్యాడ్ రిజర్వాయర్స్. ద ఫ్రెష్ వాటర్ బాడీస్ క్రియేటెడ్ బై డ్యామింగ్ ఆఫ్ రివర్స్ అండ్ యూజ్డ్ ఫర్ స్టాకింగ్ పర్పస్ ఏ డెన్స్ స్టాక్ ఆఫ్ కమర్షియల్లీ ఇంపార్టెంట్ స్పీసీస్ ఇన్ మెయింటైన్డ్ ఇన్ ద రిజర్వాయర్స్ టు ప్రొడ్యూస్ procure maximum sustained yield is called culture in mad reservoirs. Manava nirmita reservoir la pempakam anaga pravaha jala vyavastha nadulaku addanga aanakattalu nirminchi erparchabadinatvanti jalaashayallo chepala pempakanni konasagistaru. Chepalanu vividha rakala జాతి చేపలను నిల్వ చేసి పెంపకం చేసేటువంటి విధానాన్ని మానవ నిర్మిత రిజర్వాయర్ల పెంపకం అని అంటారు. నెక్స్ట్ వన్ కల్చర్ ఇన్ ప్యాడీ పొక్కాలి రైస్ ఫీల్డ్. ప్యాడీ ఫీల్డ్ ఈజ్ విచ్ రిటర్న్ ఫర్ 3 to 8 months ఇన్ ఎ ఇయర్ ఆర్ యూజ్డ్ ప్యాడీ కమ్ ఫిష్ కల్చర్ బట్ మోస్ట్లీ ఇన్ దోస్ ఏరియా వేర్ ప్యాడీ ఈస్ కల్టివేటెడ్ ఇన్ ట్రెడిషనల్ లైన్స్ seasonal utilization of paddy fields, culture of brackish water prawns and fish quite common in West Bengal and Kerala is known as culture in paddy pokkali rice field. Panta polalalo chepala pempakam anaga varito paatu vari polamlo chepalanu pempakam cheyi vidhananni chepala pempakam antaru. Idi ee pempaka vidhanam mukhyanga కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ పెంపక విధానాన్ని చేపడతారు. ఈ పెంపకంలో 3 లేదా 8 నెలల్లో ఈ పంటను పూర్తి చేస్తారు. ఇటువంటి పెంపకాన్ని పొక్కాలి మత్స్య పరిశ్రమగా పరిగణిస్తారు. డి కల్చర్ ఇన్ బేరీస్ ఆర్ బాసాబాద కల్చర్. దిస్ టైప్స్ ఆఫ్ ఫిష్ కల్చర్ ఆర్ కల్టివేషన్ ఈస్ practiced in brackish water impoundment where the tidal water is admitted through the sluices and suitable embankment enclosures. These are called basabada. Fish culture in Bengal is known as culture in berries basabada. Berries basabada chepala pempakam anaga samudra teeram vembadi uppuniti kayyalanu berries antaru. Ee ఉప్పునీటి లోపల కుంటలను ఏర్పాటు చేసి అందులో పెంపకం చేపలను పెంపకం చేస్తారు. మిశ్రమ నీటి చేపలను ఈ నెక్స్ట్ వన్ కల్చర్ ఇన్ సాల్ట్ ప్యాన్స్. సాల్ట్ పాండ్స్ ఆర్ ఎవాపరేషన్ అండ్ క్రిస్టలైజ్డ్ పాండ్స్ ఆఫ్ సాల్ట్ పొటెన్షియాలిటీస్ ఫర్ కల్చరింగ్ మెరైన్ ఫిషెస్ అండ్ ప్రాన్స్ ఇన్ అండ్ అరౌండ్ ద సాల్ట్ ప్యాన్స్ have long explored. It has been found that species tolerating high salinity conditions
thrive well. Therefore, culture practice is known as culture in salt pans. Uppuniti kuntalalo chepala pempakam anaga uppunitini kalvala sahayamto reservoir lo nilva chesi aa tarvata rendava reservoir loki neetini pampi aa yokka reservoir lo chepalanu pempakam chestaru. ee pempakam lopala samudrapu neeti chepalanu royalanu pempakanni upayogistaru. ittuventi pempaka vidhananni salt pans culture system antaru. Next one, culture in tank farms. The tank farms may be circular, rectangular in design, fiberglass tanks are circular in outline and fiberglasses in popular material for tank construction as light and strong and inert to fresh water and salt water is known as culture in tank farms. ట్యాంకులలో చేపల పెంపకం అనగా ఈ ట్యాంకులు అనేటువంటివి కాంక్రీట్ లేదా ఫైబర్ గ్లాస్తో వలయాకారంలో దీర్ఘచతురస్రాకారంలో రూపకల్పన చేసినటువంటి ఫైబర్ గ్లాస్ ట్యాంకులలో తయారు చేసి ఈ ట్యాంకులు చాలా దృఢంగా బలంగా ఉంటాయి. ఈ ట్యాంకులలో మంచినీరు మరియు ఉప్పు నీరును నింపిన తర్వాత అందులో చేపల పెంపకాన్ని కొనసాగిస్తారు. ఇటువంటి పెంపక విధానాన్ని ట్యాంకులలో చేపల పెంపకం అని అంటారు. నెక్స్ట్ వన్, సెక్షనల్ మెటల్ ట్యాంక్స్. దే ఆర్ జనరల్లీ సర్క్యులర్ ఇన్ అవుట్లైన్ అండ్ వెరీ కామన్లీ యూజ్డ్ ఫర్ నర్సరీ అండ్ గ్రో అవుట్ పర్పస్. రెడీమేడ్ ప్లాస్టిక్ కోటెడ్ మెటల్ ట్యాంక్స్ సెక్షన్స్ ఆర్ బోల్టెడ్ టుగెదర్ అండ్ సీల్డ్ విత్ వాటర్ ప్రూఫ్ సిమెంట్ అండ్ ట్యాంక్స్ ఆర్ కవర్డ్ విత్ సూటబుల్ నెట్టింగ్ ప్లాస్టిక్ గాల్వనైజ్డ్ ఐరన్ మేడీస్ tank is used is called sectional metal tanks. Metal tank lalo chepala pempakam anaga ee tankulu aneetvantivi plastic tho gaani galvanized iron tho gaani valayakaramlo erpaatu chesi indulo neetini nimpi nursery chepalanu pempakam chestaru. ittuventi pempaka vidhananni metal tank lo chepala pempakam ani pariganistaru. Next one, culture in silo tanks. It is very similar to tank farms of silo is a deep tank where the water is pumped down to the center through the pipe and water flows upward. The culture tank is a rate of flow quite high and the higher density of fish can be grown in silos is known as culture in silo tanks. Silo tank lo chepala pempakam anaga silo tank lo anitindi ఎక్కువ లోతుని కలిగి ఉంటాయి. ఇందులోకి నీరు అనేది పంపు చేయబడతాయి. ఈ నీటిని పై స్థాయిలో ఉన్నటువంటి పెంపక కుంటల్లోకి నింపబడుతుంది. ఆ పెంపక కుంటల్లో నింపబడినటువంటి నీటి లోపల చేపలను పెంపకం చేస్తారు. ఇటువంటి పెంపక విధానాన్ని సిల్లో ట్యాంకులలో చేపల పెంపకం అని పరిగణిస్తారు. నెక్స్ట్ వన్, కల్చర్ ఇన్ రేస్ ఫార్మ్స్. Race farms are designed in manner to have to regular and abundant flow of good quality and well oxygenated water. The main sources of water spring, streams, deep wells, reservoirs. Raceway may be concrete or cement blocks. The segments raceway may be about 3 meters long, 2.5 to 3.0 meters wide and bottom 1.0 to 2.0 meters deep plus spaces the ponds culture is called culture in race farms. పరివాక ప్రాంతాల్లో కొలంలో చేపల పెంపకం అనగా పంట కాలువలు నది పరివాక ప్రాంత తీర ప్రాంతాల లోపల తక్కువ ప్రాంతం లోపల చిన్న చిన్న కుంటలను ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసి అందులో నీటిని ప్రవేశపెట్టి చేపలను పెంపకం చేస్తారు. ఇటువంటి పెంపకం చేసేటువంటి విధానాన్ని పంట పొలాలలో పరివాక ప్రాంత కొలంలో చేపల పెంపకం అని అంటారు. నెక్స్ట్, కల్చర్ ఇన్ కేజ్ ఫార్మ్స్. దిస్ కల్చర్ ప్రాక్టీస్ ఈజ్ క్వైట్
peculiar in that the fish is to be cultured, kept in cages or metal mesh, bamboo mesh or nylon mesh, left in the flowing water. Particularly highly estimated salmon in fish and mural fishes, etc. This type of culture is called culture in cage farms. పంజరంలో చేపల పెంపకం అనగా ఈ విధానంలో పంజరాలను వెదురు బద్దలతో పంజరాలను ఏర్పాటు చేసి దాని చుట్టూ చిన్న రంధ్రాలు కలిగినటువంటి వలను అమర్చి ఈ ఇట్టి నిర్మాణాన్ని సహజ వనరులైనటువంటి చెరువులలో కాలువలలో లోతు తక్కువ కలిగినటువంటి నీటి ప్రాంతాల్లో నీటిలో మునిగే విధంగా పంజరాలను ఏర్పాటు చేసి అందులో చేపల పెంపకాన్ని చేపలు వేసి పెంపకం కొనసాగిస్తారు. ఈ పెంపకంలో ఉపయోగించేటువంటి చేపలు సాల్మాన్ ఫిష్, మరల్ ఫిష్ చేపలను వినియోగిస్తారు. ఇటువంటి పెంపక విధానాన్ని పంజరంలో చేపల పెంపకం అంటారు. నెక్స్ట్ వన్, కల్చర్ ఇన్ పెన్ అండ్ ఎన్క్లోజర్స్. ద పెన్ ఆర్ కన్సిడర్డ్ అండ్ ట్రాన్సిక్షనల్ స్ట్రక్చర్ బిట్వీన్ పాండ్స్ అండ్ కేజెస్ కే దే ఆర్ ఫార్మ్డ్ బై డ్యామింగ్ ఎచ్యురీస్ రివర్స్ లేక్స్ ఆర్ రిజర్వాయర్స్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ద ఈజీ ఆపరేషన్ ఇస్ కాల్డ్ కల్చర్ ఇన్ పెన్ అండ్ ఎన్క్లోజర్స్. పెన్నులో చేపల పెంపకం అనగా సహజ నీటి వనరులలో లోతు తక్కువ కలిగినటువంటి చెరువుల లోపల వెదురు బద్దలను నిలువుగా వలయాకారంలో అమర్చి దాని చుట్టూ పటిష్టవంతంగా చిన్న రంధ్రాలు కలిగినటువంటి వలను ఏర్పాటు చేసి ఇట్టి నిర్మాణం లోపల చేపలను పెంపకం చేప విత్తనం వేసి పెంపకం చేసేటువంటి విధానాన్నే పెన్నులో చేపల పెంపకం అని అంటారు. నెక్స్ట్, కల్చర్ బేస్డ్ ఆన్ నంబర్ సెక్స్ అండ్ స్పెషల్లీ అడాప్టివ్ ఫిషెస్. చేప జాతుల యొక్క సంఖ్యను ఆధారంగా పెంపకం చేపట్టేటువంటి విధానాలు. ఇందులో ఏ మోనోకల్చర్, నెక్స్ట్ పాలీకల్చర్. ఫస్ట్ వన్, మోనోకల్చర్. దిస్ టైప్ ఆఫ్ కల్చర్ ఈస్ ఏమ్డ్ టు కల్చర్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఫిష్ స్పీసీస్ ఇన్ వెల్ డిజైన్డ్ పాండ్. దిస్ ఇస్ కాల్డ్ మోనోకల్చర్. ఫర్ ఎగ్జాంపుల్, కల్చర్ ఆఫ్ కట్లా ఇన్ ఏ పాండ్. ఏక సంవర్ధనం అనగా ఒక కుంటల్లో ఒకే రకమైనటువంటి జాతి చేపలను పెంచేటువంటి విధానాన్నే ఏకజాతి చేపల పెంపకం అంటారు. ఉదాహరణ, కట్లా జాతి చేపలను ఒక కుంటల్లో పెంచుతారు. నెక్స్ట్ వన్, పాలీకల్చర్. వెన్ టూ ఆర్ మోర్ స్పీసీస్ ఆర్ కల్టివేటెడ్ టుగెదర్ ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ పాలీకల్చర్. ద స్పీసీస్ ఆఫ్ డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఆర్ సెలెక్టెడ్ ఆన్ స్టాకింగ్ టుగెదర్ ఇస్ కాల్డ్ పాలీకల్చర్. ఫర్ ఎగ్జాంపుల్, కల్చరింగ్ ఆఫ్ కట్ల రావు మృగాల ఇన్ వాటర్ బాడీ. బహుళ జాతి చేపల పెంపకం అనగా రెండు లేదా అంతకంటే ఎక్కువ జాతి గల చేపలను జాతులు కలిగిన చేపలను ఒక కుంటల్లో పెంచేటువంటి విధానాన్నే బహుళ జాతి చేపల పెంపకం అంటారు. ఈ విధంగా వేరువేరు జాతి చేపలను పెంచుతున్నాం కాబట్టి వాటికి వివిధ రకాలైనటువంటి ఆహారపలవాట్లు అనేటివి ఉంటాయి. ఇటువంటి పెంపక విధానాన్నే బహుళ జాతి చేపల పెంపకం అంటారు. ఉదాహరణ, కట్ల రాహు మృగాల వంటి జాతి చేపలను పెంపకం చేస్తారు. నెక్స్ట్ వన్, మోనోసెక్స్ కల్చర్. ఇన్ దిస్ కేస్ ఓన్లీ వన్ నంబర్ ఆఫ్ సెక్స్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇస్ కల్చర్డ్. ద ఒబివియస్ అడ్వాంటేజెస్ ఆఫ్ సచ్ ప్రాక్టీస్ దట్ ఆల్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫిష్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ రిప్రొడక్షన్ ఈజ్ నోన్ యాజ్ మోనోసెక్స్ కల్చర్. ఏకలింగ జాతి చేపల పెంపకం అనగా ఒక కులంలో తల్లి చేపలను పెంచుతారు, అనగా ఆడ చేపలను మగ చేపలను వేరువేరు కులంలో పెంపకం చేస్తారు. త్వరగా లైంగిక పరిపక్వత చెందడానికి ఈ యొక్క పెంపక విధానాన్ని ఉపయోగిస్తారు. ఇటువంటి పెంపక విధానాన్నే ఏకలింగ చేపల పెంపకం అని అంటారు. ఈ పెంపక విధానంలో ఉపయోగించేటువంటి చేపలకు ఉదాహరణ తిలాపియా ఫిష్.
Next one, culture based on the extent limits development stages of fish. చేపల యొక్క అభివృద్ధి దశలను ఆధారంగా పెంపకం చేపట్టే విధానములు రెండు రకాలు. ఫస్ట్ వన్ కంప్లీటింగ్ ఫిష్ ఫార్మింగ్, నెక్స్ట్ వన్ రిస్ట్రిక్టెడ్ ఫిష్ ఫార్మింగ్. కంప్లీటింగ్ ఫిష్ ఫార్మింగ్ ఇన్ ద కైండ్స్ ఆఫ్ ప్రాక్టీస్ ద ఆర్గనిజమ్స్ ఇస్ కల్చర్డ్ రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్ అప్ టు ఫుల్ సైజ్డ్ ఆర్గనిజమ్స్ ఈజ్ మే బి ఇంక్లూడెడ్ ద ఇంటెన్సివ్ టైప్స్ ఆఫ్ culture practice is called completing fish farm. సంపూర్ణ చేపల పెంపక విధానం. ఈ పెంపక విధానం లోపల గ్రుడ్డు దశ నుండి మార్కెటింగ్ సైజ్ వరకు అంటే ప్రౌఢ దశ వరకు పూర్తి స్థాయిలో పెంపకం చేయబడుతుంది. ఇటువంటి విధానాన్నే సంపూర్ణ చేపల పెంపకం అంటారు. నెక్స్ట్ వన్ రిస్ట్రిక్టెడ్ ఫిష్ ఫార్మింగ్. దిస్ కైండ్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ aim to produce the seed fry and fingerlings only in special designed sites or containers and artificially or induced breeding techniques are often used in achieve the goal is called restrictive fish farming. Parimita chepala pempakam anaga ee pempaka vidhanamlo gruddu dasha ledha fry dasha ledha fingerling dasha ఏదొక దశ వరకు మాత్రమే పెంపకం చేసేటువంటి విధానాన్ని పరిమి ఈ విధంగా మనం చెప్పబడినటువంటి మొదటి భాగం పాఠం లోపల వర్క్షీట్ అనేది అసైన్మెంట్స్ ఇవ్వబడుతుంది. ఇందులో క్వశ్చన్స్ అనేటివి ఇవ్వబడ్డాయి. ఇవి మళ్ళోసారి మీకు రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఒక్కాలి కల్చర్, వరిలో చేపల పెంపకం. ఈ పెంపక విధానం లోపల వరి పొలంలో చేపలను పెంపకం చేస్తారు. ఈ పెంపక విధానం పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రంలో ఈ విధానం ద్వారా పెంపకం చేస్తారు కాబట్టి దీనిని పొక్కాలి కల్చర్ అని పరిగణిస్తారు. నెక్స్ట్ డిఫైన్ ఇంటెన్సివ్ కల్చర్, సాంద్ర పద్ధతిలో చేపల పెంపకమును నిర్వచింపుము. ఈ పెంపక విధానము లోపల కృత్రిమమైనటువంటి ఆహారాన్ని తయారు చేసి వాటికి అందించడం వల్ల చేపలకు అందించడం వల్ల అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి పెంపక విధానాన్ని సాంద్ర పద్ధతిలో చేపల పెంపకంగా పరిగణిస్తారు. నెక్స్ట్ మూడవది డిఫైన్ పెన్, పెన్నులో చేపల పెంపకం. తక్కువ నీటి జలాలు కలిగినటువంటి చెరువులలో సరస్సులలో లోతు తక్కువ కలిగినటువంటి ప్రాంతాల లోపల వెదురు బద్దెలను నిలువుగా వలయాకారంలో ఏర్పాటు చేసి అట్టి నిర్మాణానికి చిన్న రంధ్రాలు కలిగినటువంటి వలను పటిష్టంగా బిగించి ఇట్టి నిర్మాణం లోపల చేప విత్తనాన్ని వేసి పెంపకం చేపట్టేటువంటి విధానాన్ని పెన్నులో చేపల పెంపకం అంటారు. నాలుగవది డిఫరెన్షియేట్ బిట్వీన్ కంప్లీట్ ఫిష్ ఫార్మింగ్ రిస్ట్రిక్టెడ్ ఫిష్ ఫార్మింగ్. కంప్లీటింగ్ సంపూర్ణ చేపల పెంపకానికి మరియు పరిమిత చేపల పెంపకానికి మధ్య భేదాలను తెలుపుము. సంపూర్ణ చేపల పెంపక విధానం లోపల ఈ విధానములో గ్రుడ్డు దశ నుంచి ప్రౌఢ దశ వరకు పూర్తి స్థాయి చేప దశ వరకు పెంపకం చేపట్టేటువంటి విధానాన్ని సంపూర్ణ చేపల పెంపకం అంటారు. పరిమిత చేపల పెంపకం అనగా ఈ పెంపక విధానంలో ఏదో ఒక దశ గ్రుడ్డు లేదా ఫ్రై లేదా ఫింగర్లింగ్ దశ వరకు మాత్రమే పెంపకం చేసేటువంటి విధానాన్ని పరిమిత చేపల పెంపకంగా పరిగణిస్తాం. ఈ విధంగా సంపూర్ణ పెంపకానికి పరిమిత చేపల పెంపకానికి ఈ విధంగా భేదాలను రాయడానికి వీలుంటుంది. నెక్స్ట్ ఐదవది డిఫైన్ పాలీకల్చర్, బహుళ జాతి చేపల పెంపకంను నిర్వచింపుము. ఒక కుంటల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ జాతి చేపలను కలిపి పెంచేటువంటి విధానాన్నే బహుళ జాతి చేపల పెంపకం అని అంటారు. ఉదాహరణకు ఇండియన్ మేజర్ కార్ప్స్, భారతీయ కార్ప్ చేపలు, కట్ల, రాహు, మృగాలను ఉదాహరణగా ఈ చేపలను ఈ పెంపక విధానంలో ఉపయోగించవచ్చును. నెక్స్ట్ సిక్స్త్ వన్, వాట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్, గివ్ ఎగ్జాంపుల్. సమగ్ర చేపల పెంపకం అనగా వరితో పాటు చేపలను పెంపకం చేసేటువంటి విధానాన్ని సమగ్ర చేపల పెంపకం అంటారు. ఉదాహరణకు
ఒళ్ళు చేపలను కలిపి పెంచడం, తర్వాత వరితో చేపలను కలిపి పెంచడం. ఈ విధంగా మీ అసైన్మెంట్స్ అనేటువంటివి మరోసారి చెప్పినటువంటి పాఠం లోపల చూసుకోగలరు. థ్యాంక్స్.